సినిమాలో నాటు నాటు పాటతో ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకులను మెప్పించి ఆస్కార్ అవార్డు సొంతం చేసుకున్న సినిమా టైన్ హైదరాబాద్ చేరుకుంది. ఈ నెల 13న అమెరికాలోని లాస్ ఏంజలస్ వేదికగా జరిగిన 95వ అకాడమీ అవార్డ్స్ ప్రధానోత్సవ వేడుకలకు వారం ముందే RRR చిత్ర యూనిట్ అమెరికాకు చేరుకుంది. అక్కడి మీడియాకు వరుస ఇంటర్వ్యూస్ ఇస్తూ RRR ప్రచార కార్యక్రమాలు జోరుగా నిర్వహించింది. సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డును అందుకొని తెలుగు సినిమా గౌరవాన్ని మరింత పెంచారు. ఇప్పటికే అమెరికా నుంచి నటుడు ఎన్టీఆర్ హైదరాబాద్ వచ్చేయగా ఈరోజు ఉదయం డైరెక్టర్ రాజమౌళి, కీరవాణి, రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవతో పాటు మొత్తం 14 మంది టీం మెంబర్స్ హైదరాబాద్ చేరుకున్నారు. RRR చిత్ర యూనిట్కు అభిమానులు, సినీ ప్రియులు ఘన స్వాగతం పలికారు. ఎయిర్పోర్టులో మీడియా పలు ప్రశ్నలు అడిగినప్పటికీ ఏం సమాధానం చెప్పకుండా 2 సార్లు జై హింద్ అని గట్టిగా నినాదిస్తూ రాజమౌళి వెళ్ళిపోయారు. అయితే రామ్ చరణ్ మాత్రం హైదరాబాద్ రాకుండా నేరుగా ఢిల్లీ వెళ్ళిపోయారు. ఢిల్లీలో జరిగే ఓ కార్యక్రమంలో పాల్గొని ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలవనున్నారు.